हाय अंडी, होम हार्वेस्ट चैनल की स्वागत अंडी। दालिम चेट्टु गुरिंची तेलुसुकुंदाम अंडी। मొక్కను బట్టి పాట్ సైజు తీసుకోవాలండి। నేను ఇది చిన్న సైజు డ్రమ్ తీసుకున్నా అండి, దాలిమ చెట్టుకి మామిడి చెట్లకి। ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి, నేను నా పాత వీడియోస్లలో మీకు చూపించాను కాయ వచ్చినప్పుడు, దాలిమ కాయ వచ్చినప్పుడు। ఇప్పుడు చూడండి, ఫుల్ ఫ్లవరింగ్ లో ఉందండి, పూత కాయ తో పిండ। నాకు ఈసారి నాలుగు వచ్చాయండి దాలిమ కాయలు, రెండేమో ఉడత తినేసిందండి, రెండు నేను తీసుకున్నాను సమాన వాటా అండి। చూడండి, ఇవి చాలా స్వీట్ గా ఉంటాయండి, కలర్ కూడా బాగుంటుంది, మీకు నేను చూపిస్తాను। నేను వీటికి చోహాన్ క్యూ లిక్విడ్స్ వేస్తానండి, ప్లస్ మళ్ళ బయో ఎంజైమ్ వేస్తానండి, ఆవు పేడ అండి, నేను ఇవే వేసాను। పాట్ మిక్సింగ్ వచ్చేసి నేను సేమ్ అండి, అన్నిటికి కలిపినట్లే వేసాను, కొంచెం దీనికి మన్న ఎక్కువ వేసానండి, ఎందుకంటే నేను కింద పెట్టాను, టెర్రస్ పైన పెట్టలేదు, సో నేను కొంచెం ఎక్కువ ఎర్రమన్న వేసాను। చూడండి, ఫుల్ పూత పిండి కాయతో ఉంది, సైజు కూడా చాలా బాగా వచ్చాయండి। నాకు ఫస్ట్ టైం రెండు వచ్చాయి, ఈసారి మొత్తం నాలుగు వచ్చాయండి। హార్వెస్ట్ చేస్తున్నామండి, రెండు ఆల్రెడీ ఉడత తీసుకోయిందండి। చూడండి, సైజు చాలా బాగా వచ్చింది, చూడండి ఉడత తినేసిందండి। నేను ఇంకా వాటిని అలాగే వదిలేసానండి, వాటికి కూడా మేము జామ చెట్టు కాయలు కూడా అలాగే వదిలేస్తాము, బర్డ్స్ అవి తింటూ ఉంటాయి, వాటికి కూడా ఇంకా ఎక్కడి నుంచి వస్తుందండి ఆహారము। చూడండి, పైన పై నుంచి కింది వరకు అంతా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూడండి, వాటరింగ్ సేమ్ అండి। నేను చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేశానండి, తర్వాత ఫుల్ ఫ్లవరింగ్ ఇలా వచ్చింది। ఇలాగా మనకు అంటు మొక్కలని గ్రాఫ్టెడ్ మొక్కలు దొరుకుతాయండి, వాటిని తెచ్చి ఇలా నాటుకుంటే గిన మనకు దాలిమ్మకాయలు కూడా ఇంట్లోనే పండించుకోవచ్చండి। చూడండి, లోపల ఇలాగా చిన్న చిన్న పిందెలు వచ్చాయి, ఈ కొమ్మ పడిపోతూ ఉండిందండి బరువుకి, సో నేను ఇలాగా రాడ్ పెట్టాను। ఇవి ఎందుకు నేను తీసుకుంటున్నా అనుకుంటున్నారా, మన రాధమ్మ కోసం అండి, రాధమ్మకి ఇవంటే చాలా ఇష్టం అన్నమాట, సో నేను కొంచెము ఆల్రెడీ ఉడత తీసుకోయింది కదా, దాంట్లో నుంచి కొంచెం మన రాధమ్మకి తీసుకున్నాను। వీటికి కాక్టైల్స్కి యాపిల్ దాలిమ్మకాయ జామకాయ ఇష్టం అండి। చూడండి గింజలు ఎంత బాగున్నాయో రెడ్ కలర్లో। ఓకే అండి, బాయ్ అండి।